అక్కడ సత్తకి ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది, ఏమైందో ఏమో గట్టుకు వస్తుంది ఏమో ఏమైందో ఏమో. అక్క అక్క వంట చేస్తురా మీరు? ఇలా ఆదివారం కదా, ఇంకా ఏం చేయలేదు. పొద్దుగల టిఫిన్ చేసుకున్నాము, తిన్నాము, ఇంకా మధ్యాహ్నం వంకి ఏ వంట ఏం చేయలేదు. వంట చేయకురా అక్క. ఎందుకు సత్య, మీ ఇంట్లో ఏమైనా దావత్ ఉందా? ఉందా అక్క? అదేసి మా ఇంట్లో కాదు, పక్క గల్లీలో అక్క. పిలవకపోతే ఏందక్క, అన్నం కాడ సిగ్గు పడొద్దు, సిగ్గు లేకుండా తిని రావాలి. ఎక్కడసరికి ఎప్పుడో జంప్ అయిపోయి చెప్పకుండా మనిషి చెప్పకుండా వెళ్ళిపోయింది. పోదాం రారక్క. ఏమేమి వంటలు పెడతారో తెలుసా మీకు? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, డబల్ కమీటా స్వీట్స్, ఫ్రాన్స్, అన్ని పెడతారు తెలుసా? బా సత్య చెప్తుంటే నోరు ఊరుతుంది. మరి పోదామా? ఎట్లా పోతావక్క? చెప్పపోతే చెప్పకు సిగ్గి పోతుంది అక్క మనది. ఏమవుతుంది పోతే? అక్క ఎక్కడ అక్క మనకు సిగ్గు? ఏ పోదాం పారక్క, వంటలన్నీ ఎట్లా తెచ్చుకుంటే ఎట్లయినా 500 అవుతుంది కాక్క. అదే ఆడికి పోతే కడుపు నిండు తిని రావచ్చు. 500 మిగులుకి మీరు ముందు పోరక్క, నేను 5 నిమిషాలు రెడీ వచ్చేస్తా. సరే ఇదేంటి మన ముందు చూస్తుంది? ఏందక్క పొదం పారా, నేను మనల్ని ముందు తోలి ఇంకా ఇంట్లో పోతుంది కదా. నేను వచ్చేటట్లేదు, ఇరికిస్తే కొడుతుంది. అవును అలాంటిదే మనిషి మనకు.